దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు బగ్గుమంటున్నాయి. పెట్రోల్ రేటు 100కు చేరువలో ఉండడం సామాన్యులకు గుబులు పుట్టిస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపులు రావడంతో చాలా మంది తమ పనులు చేసుకునేందుకు బయటకు వస్తున్నారు. దీంతో వారు పెరిగిన పెట్రోల్ ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పెట్రోల్ బంక్ నుండి మా కరెస్పాండెంట్ ఉజ్జయిని అందిస్తారు. ఖచ్చితంగా పెట్రోల్ ధరలు అయితే ఆకాశాన్ని అంటున్నాయి. ప్రధానంగా తెలంగాణ కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, కేవలం ఈ 2 రోజుల్లో పెట్రోల్ ధర అయితే 100కు చేరువలో కూడా ఉంది. ప్రస్తుతం అయితే మనం మలక్పేటలోని పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఒకసారి కనుక ఇక్కడ రేట్లు పరిశీలించినట్టయితే పెట్రోల్ వచ్చేసి లీటరు 98.27 రూపాయలు ఉంది. అదేవిధంగా డీజిల్ వచ్చేసి 75.32 రూపాయలు ఉంది. అంటే చాలా వరకు కూడా 100కు చేరువలో ఉందని చెప్పాలి. ఎక్కడ చూసినా ఇదే ధర పలుకుతున్నాయి. అయితే ముంబైలో ఢిల్లీలో కొద్దిగా తక్కువ ఉంటే తెలంగాణ వ్యాప్తంగా మాత్రం అత్యధిక ధరలు అయితే నమోదవుతున్నాయి. ఈ విధంగా ఉంటే సామాన్యుడు ఏ విధంగా బతకాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణ వ్యాప్తంగా లాక్డౌన్ వచ్చేసి 6 గంటల నుండి 10 గంటల వరకు ఉండేది. కానీ ఇప్పుడు జనాల అవసరం కోసం లాక్డౌన్ని సడలింపు కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ఉదయం 6 గంటల నుండి 1 గంటల వరకు సడలింపులు చేయడంతో చాలామంది మళ్ళీ బయటకు వస్తున్నారు. ఇదివరకు పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నా కూడా ఎవరి ఇళ్లలకు వాలే ఉంటుండే, అంత ఏర్పడకపోతుండే. కానీ ఇప్పుడు ధరలు పెరగడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సార్ ఎక్కడ నుండి వచ్చారు సార్? కృష్ణార్కన్ మేడం. 98 రూపాయలు ఉంది పెట్రోల్, అంటే 100కు చేరువలో ఉంది సార్. ఇలా రేట్లు పెరిగితే ఎలా? గవర్నమెంట్ అనేది ఎప్పటికప్పుడు పెరిగిస్తున్నది, దానికి మీరు చూడాలి మేడం. ఎందుకంటే ఎంతవరకు చేస్తుండాలి, పద్ధతి కాదు కదా. మీరు ఇప్పుడు 100, 200 అని కొట్టించుకుంటారా, లేకపోతే లీటర్ 2 లీటర్ అని? 500 కొట్టిస్తాం ఎప్పుడైనా. కాబట్టి మీకు తెలియకపోవచ్చు, అంటే లీటర్ ఎంత ఉంది, 2 లీటర్స్ ఎంత ఉంది ఎప్పుడైనా అడుగుతారా? గమనిస్తలేం, కానీ ఇట్లా చేయడం తప్పు కదా. నెల కూడా కాలేదు, మళ్ళీ ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు. ఎంతవరకు న్యాయం చెప్పండి? తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇవి అయితేనే ఉంది, తగ్గుతలేదు పెట్రోల్ రేటు, పెరుగుతున్నది కానీ తగ్గుతలేదు అసలు. మరి ఏమైనా అంటే మాకు తెలియదు, గవర్నమెంట్ సెంట్రల్ నుంచి పెరుగుతుంది అది ఇది అంటున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? ఎంత చూసారు సార్? అంటే మీరు తక్కువలో ఉన్నప్పుడు ఎంతలో చూస్తుంటారు పెట్రోల్ ధర? మేమైతే 50-55 రూపాయలకే చూసినాం. ఇప్పటికైతే పెరుగుతూనే ఉన్నది. అప్పుడైతే 1-2 సంవత్సరాలు పెరుగుతుండే, ఇప్పుడు 2 నెలల కానీ పెరుగుతున్నది. 2 నెలలే 100 రూపాయలు పెంచాడు, నాకు అర్థమవుతలేదు. ఇక 99 అంటే ఇట్లా ఎంతవరకు న్యాయమే అర్థమవుతలేదు గవర్నమెంట్ అసలు. చూస్తున్నాం కదా, సామాన్య ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇల్లు రెంట్లు కట్టుకోవాలి, సామాన్లు తేయాలి, అదేవిధంగా ఉద్యోగాలకు వెళ్ళాలి. ఇలా ప్రతిరోజు కూడా రేట్లు పెంచితే, అంటే ఇప్పుడే మనం విన్నాము, అంటే అప్పట్లో సంవత్సరానికి ఒకసారో లేకపోతే సంవత్సరానికి 2 సార్లు పెంచేవారు. కానీ ఇప్పుడు మాత్రం నెల నెలకు చూస్తే పెట్రోల్ ధర పెరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా 98 రూపాయలు అంటే సామాన్యమైన విషయం కాదు. నేను 50 రూపాయలు ఉన్నప్పుడు చూశానంటూ కూడా వినియోగదారులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడున్న కాలంలో చాలా వరకు కూడా మధ్యతరగతి కుటుంబాలే ఉన్నాయి, చాలని జీతం వస్తున్నాయి. అలాంటి వారికి ఇప్పుడు పెట్రోల్కే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి 100 రూపాయలు పెట్టిస్తే ఎలా కుటుంబాన్ని పోషించాలని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోపక్క కేంద్రం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం ద్వారా ఇలా పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఏది ఏమైనా ఇదివరకు సంవత్సరానికి ఒకసారి పెరిగితే ఇప్పుడు సంవత్సరానికి కాదు ప్రతి నెలకు పెరుగుకుంటూనే వస్తుంది. ఇలా ఉంటే 100 వరకు కూడా వెళ్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా తెలంగాణలో ఏ పెట్రోల్ బంకులో చూసినా ఇదే పరిస్థితి. ఒక పక్క లాక్డౌన్ నడుస్తుంది, బస్సులు అంతంత మాత్రంగానే తిరుగుతున్నాయి. మరోపక్క ఎక్కడికి వెళ్ళాలన్నా 2-వీలర్స్, 4-వీలర్స్ రవాణాకి పెద్ద పెద్ద వాహనాలే వెళ్లాల్సి వస్తున్నాయి. వాళ్ళు తిరగాలంటే నిత్యం పెట్రోల్ పోయించాల్సిందే. ఇప్పుడు ఉన్న లాక్డౌన్ సిచ్యుయేషన్లో చాలా కంపెనీలో ఉద్యోగాలు పోతున్నాయి, శాలరీస్ కూడా కట్ అవుతున్నాయి. అలాంటి సందర్భంలో ఇలా పెట్రోల్ పెరిగితే ఎలా జీవనాన్ని పోషించాలని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది పెట్రోల్ బంక్ వద్ద పరిస్థితి అని చెప్పాలి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.